అరే కషాయోనే నమ్ముతుంది ప్రస్తుతం యూరప్ దేశాలు అలాంటి అయినటువంటి అమెరికానే నమ్ముతున్నాయి వారు లేరు మీడియా అంతా వన్ సైడెడ్ ఉంది ఆ సోరోసో లేకపోతే గేట్స్ ఫౌండేషన్లో వాళ్ళ ఆధ్వర్యంలోనే మీడియా నడుస్తూ ఉండటం వల్ల బానిస జర్నలిజం అక్కడ నడుస్తుంది దాని పర్యవసానం తమ హక్కు ఏంటో తమ బాధ్యత ఏంటో తెలియనటువంటి సమాజం యూరోపియన్ సమాజం అత్యంత విద్యావంతులు కానీ అడుక్కు తినడానికి కూడా పనికొచ్చేటువంటి ఆలోచన విధానం లేని ఉక్రెయిన్ ఎవడు రష్యాలోన ఒక పార్ట్ వాడికి వాడికి గొడవ వచ్చింది ఆ గొడవలో దూరింది అమెరికా పెత్తనం ఎవరికి అమెరికాకు కావాలి ఉక్రెయిన్ మీద పెత్తనం అమెరికాకి కావాలి అదే జర్మనీలోనో జపాన్లోనో ఆస్ట్రేలియాలోనో ఒక భూభాగం దాంట్లో ఒక రాష్ట్రంగా ఉంటే దాన్ని ఆక్రమించుకోవడానికి ఇంకొకటి వస్తే ఊరుకుంటామా ఊరుకోం కదా కానీ రష్యా దగ్గరికి వెళ్ళి రష్యా వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని విడదీసి అక్కడికెళ్ళి ఆధిపత్యం చలాయించుకోవాలనుకుంటుంది అమెరికా ఈ బుర్ర ఈ సోయి వాళ్ళకి వాళ్ళకెవరికి లేదు ఇది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వచ్చేటప్పటికీ ఈ అమెరికా పెత్తందారీతనం కోసం చేస్తున్న తాపత్రయంలో వెనకాల బంట్రోతుల్లాగా పరిగెట్టుకుంటూ పోతున్నటువంటి వాళ్ళు బానిసల్లా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు యూరోపియన్ దేశాలు అలాగే నాటో దేశాలు అంతే తప్పించి సొంత బుర్రలు వాడట్లేదు దీని ఇంపాక్ట్ ఏమవుతుంది ఆయిల్ తగ్గటం వలన ఆయిల్ సప్లై తగ్గటం వలన అత్యధికంగా నష్టపోతుంది ఆయా దేశాల్లో ప్రజలు పరిశ్రమలు నష్టపోతుంది ఆయా దేశాల్లో ప్రజలు ఆ పరిశ్రమలు ఎక్కడికి పోతున్నాయి అమెరికాకి పోతున్నాయి అంటే వేళ్ల కళ్ళ వేళ్లతో వేళ్ల కళ్ళే పొడుస్తున్న వాళ్ళకి పాపం ఏమీ అర్థం కాని అతి తెలివితేట లేకపోతే అక్కడ ఉన్న బానిస పాలకులు ఆ పాలకులు చెప్పిందే నిజమని నమ్మేటువంటి మొర్కత్వం మరి ఎక్కడ విద్యావంతులు అర్థం కాదు సరే అది నడుస్తుంది ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ధ్వంసం యూరోపియన్ యూనియన్ మొత్తం అమెరికా చెప్పు చేతల్లోకి వెళ్ళడానికి కారణమే ఉక్రెయిన్ రష్యా యుద్ధం వలన రష్యా బాపుకున్నదేం లేదు ఉక్రెయిన్ బాపుకున్నదే లేదు అని ఈ మొత్తం మీద ఎపిసోడ్లో సంపాదించుకుంటోంది అమెరికా తన ఆయుధాలు అమ్ముకుంటోంది అదే సందర్భంలో నాడ్ స్ట్రీమ్ పైప్ లైన్ ఉన్నంత వరకు కూడా యూరప్ దేశాలు తన మాట వినవని భావించి ధ్వంసం చేయించిందే అమెరికా ఈ విషయం సైనిక విభాగాలలో పూర్తి పట్టున్నటువంటి కొంతమంది అధికారులతో దర్యాప్తు విభాగాల్లో ఉన్నటువంటి అధికారులతో ఉన్న సంబంధాలు నేర్పిన అమెరికన్ జర్నలిస్టు కసెక్కిపోయి బయట నిజం ప్రపంచంలో జరిగిన అతి పెద్ద కుంభకోణానికి సంబంధించినటువంటి నిజం రెండు వేల ఇరవై రెండులో ఈ రెండో లైన్ వచ్చింది ఫస్ట్ లైన్ వాస్తవంగా ఏంటంటే ఏడు వందల యాభై మైళ్ళు రష్యా నుండి జర్మనీ దాకా బాల్టిక్ సముద్రంలో అత్యంత చీఫ్గా ఆయిల్ దొరికాయి జర్మనీకి ఓ రకంగా చెప్పాలంటే ఇరవై రూపాయలకి ముప్పై రూపాయలకి దొరికిందనమాట ఆయిల్ దాంతోనే జర్మనీ అసలు పారిశ్రామిక అత్యధికంగా అభివృద్ధి చెందింది జ నాట్ స్ట్రీమ్ వన్ ఇంపాక్ట్ జర్మనీని హయ్యెస్ట్ గ్రోత్లోకి తీసుకొస్తే నాట్ స్ట్రీమ్ టూ కూడా ఓకే చేసేసారు ఇనాగ్రేషన్ కూడా చేసేసారు దాంతో అసలు ఇక రాబోయేటువంటి రోజుల్లో యూరోప్ దేశాల్లో నెంబర్ టూనో నెంబర్ త్రీగానోనో ఉండేటువంటి పరిస్థితి జరగనేది అట్లాంటి దాన్ని కూడా ఇప్పుడు యుద్ధంలోకి లాక్కొచ్చింది అమెరికా ఎలాగా నార్ట్ స్ట్రీమ్ పైప్ లైన్ ధ్వంసం చేయించింది అదేదో బ్రిటనే చేయించింది ఇదే దాని పేరేంటి రష్యానే చేయించింది అన్న నాటకం ఆడారు కానీ చేసింది అమెరికానే అన్నటువంటి విషయాన్ని తాజాగా విశ్వసనీయ సమాచారంతో జర్నలిస్ట్ హర్ష్ అమెరికాకు సంబంధించిన జర్నలిస్ట్ బయటపెట్టాడు ఇందులో రష్యా ఫిన్లాండ్ స్వీడన్ డెన్మార్క్ జర్మనీ ఈ మొత్తం వ్యవహారంలో ఉన్నటువంటిది ఏంటంటే రష్యాని దెబ్బ కొట్టడానికి ఫిన్లాండ్ స్వీడన్ డెన్మార్క్ని అడ్డుకు వాడు వాడుకున్నాడు జర్మనీని బా చేశాడు రష్యాని బలిపోసి చేసే ప్రయత్నం చేశాడు ఈ మొత్తం ఐదు పోర్ట్లు అనమాట రష్యా నుండి ఫిన్లాండ్కి స్వీడన్కి డెన్మార్క్కి జర్మనీకి వచ్చేది ఆయిల్ ఈ ఐదు పోర్ట్లు కూడా తో ఉండేటువంటి కాన్సెప్ట్ ఇది జర్మన్ పార్ట్తో లాస్ట్ ఉంటుంది నుంచి ఇటు పక్కన రష్యాతో ఉంటుంది నాట్ స్ట్రీమ్ టూ కూడా విపరీతమైనటువంటి కాన్సెప్ట్ అద్భుతమైనటువంటి సక్సెస్ఫుల్ రాబోయేటువంటి రోజులు దీన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని దెబ్బ కొట్టడానికి గాను కీలకమైనటువంటి ఎత్తుగడ వేశారు డానిష్ ఐలాండ్ దగ్గర బాగ్హోమ్ దగ్గర పేల్చారు దీనికోసం ఎలాంటి గేమ్ నడిపారు అన్నటువంటి విషయాన్ని బయటపెట్టారు ఈ హర్ష అనేటువంటి వ్యక్తి ఏ జేక్ సాల్వన్ బైడెన్ సలహాదారు అతను ఈ మొత్తం స్కెచ్ అమల్లో పెట్టింది డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో జా అలాగే జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వాషింగ్టన్ డీసీలో సమావేశమయ్యారు ఈ ముగ్గురు కూడా రహస్య సమావేశం జరిగింది అమె అయితే వీళ్ళందరూ వాషింగ్టన్ డీసీలో జరగాల్సినటువంటి సమావేశాన్ని చిట్ట చివరి నిమిషంలో అమెరికాలోని పనామా సిటీ దగ్గరికి మార్చుకున్నారు బయటికి లీక్ కాకుండా ఉండటం కోసం మిగతా పార్లమెంట్ సభ్యులకి ఈ ప్లాన్లో పార్టిసిపేట్ చేసిన దేశాలు అమెరికా నార్వే స్వీడన్ డెన్మార్క్ నార్వే సెయిలర్స్ బాగా అనుభవం ఉంది సముద్రంలో వాళ్ళని అమెరికా వాడింది బాంబింగ్ కోసం బాల్టార్ డ్రిల్స్ టైంలో తీసుకెళ్ళి అక్కడ బాంబ్స్ని వాళ్ళకి అందజేసింది నాలుగు నెలల ముందు నుంచి ఈ ప్లాన్ జరిగింది జూన్ నుండి సెప్టెంబర్ మధ్యలో జరిగింది రొటీన్ డ్రిల్స్ పేరుతో ఆ ప్రాంతంలో నిర్వహిస్తూ ఫైనల్గా పేల్చివేతకు పాల్పడిన దాంట్లో ఈ స్కోబా డ్రైవర్స్ వాడి స్వీడన్ డెన్మార్క్ సంబంధించిన స్కోబా డ్రైవర్స్ అట్లాగే వీళ్ళని కూడా వాడి అక్కడ ఈ విధ్వంసానికి పాల్పడింది ఆయిల్ని ఆయుధంగా మార్చుతున్నారంటూ రష్యాని చెప్తూ ఆయిల్ని ఆయుధంగా మార్చి యూరప్ దేశాన్ని బానిస చేసుకుంది అమెరికా అన్నటువంటి విషయాన్ని తన నివేదిక ద్వారా బయటపెట్టాడు జర్మనీ యూరోప్ యూనియన్ మొత్తం కూడా ఇది నమ్మవు ఆటోమేటిక్గా ఎందుకంటే గొర్రె కషాయుడి నమ్ముతుంది